ఈ వీడియోలో వైశాల్యం చుట్టుకొలతకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: పీక్యూఆర్ ఒక సమద్విబాహు త్రిభుజం. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్లు మరియు క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు. పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన ఎత్తు పిఎస్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయిన ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యమును మరియు ఆర్టి పొడవును కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అని ఇచ్చారు. సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. అందులో పీక్యూ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అలాగే క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు అని ఇచ్చారు. పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన ఎత్తు పిఎస్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అంటే పిఎస్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్ అవుతుంది. మనల్ని ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం అలాగే ఆర్టి పొడవును కనుక్కోమన్నారు. ముందు మనం ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాము. మొదటిది ట్రయాంగిల్ పీక్యూఆర్ వైశాల్యం. ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్ని గీద్దాము. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన లంబం, అది క్యూఆర్ని ఎస్ వద్ద తాకింది. ఇప్పుడు ఈ పిఎస్ పొడవు ఎంత? 6 సెంటీమీటర్లు. అలాగే క్యూఆర్ పొడవు 9 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ యొక్క వైశాల్యం కనుక్కుందాం. దాని సూత్రం ఏంటి? వైశాల్యం ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అంటే బి ఇంటూ హెచ్, ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే క్యూఆర్ ఇంటూ ఎత్తు అంటే పిఎస్, ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూఆర్ అంటే దాని విలువ 9 సెంటీమీటర్లు, అంటే 9 ఇంటూ పిఎస్ అంటే 6. 2 ఆర్లో 3 సార్లు పోతుంది, అంటే ఎంత వచ్చింది? 9 ఇంటూ 3 వచ్చింది. 9 ఇంటూ 3 అంటే 27 సెంటీమీటర్ స్క్వేర్. ఇది పీక్యూఆర్ వైశాల్యం. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? ఆర్టీ పొడవు. ఆర్టీ పొడవును కనుక్కోమన్నారు. ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్ని గీద్దాము. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. ఆర్ నుండి పీక్యూ పైకి గీయబడిన లంబం, అది పీక్యూని టీ వద్ద తాకిందని ఇచ్చారు. పీక్యూ పొడవు ఎంత? 7.5 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఈ ఆర్టీ పొడవును కనుక్కోవాలి. త్రిభుజ వైశాల్య సూత్రం ఏంటి? వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. పీక్యూఆర్ త్రిభుజ వైశాల్యం మనకు ఎంత వచ్చింది? 27 వచ్చింది. 27 ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే పీక్యూ ఇంటూ ఎత్తు అంటే ఆర్టీ. హాఫ్ ఇంటూ పీక్యూ అంటే దాని విలువ 7.5 ఇంటూ ఆర్టీ ఇజ్ ఈక్వల్ టు 27. హాఫ్ ఇంటూ 7.5ని ఎలా రాయొచ్చు? 75/10గా రాయొచ్చు. ఇంటూ ఆర్టీ ఇజ్ ఈక్వల్ టు 27. 5 పెట్టి క్యాన్సిల్ చేస్తే 5 రెళ్ళ 10, 5 1 5, 7 - 5 అంటే 2 25, 5 5 25 అంటే 15. అంటే ఎంత వచ్చింది? 15 ఇంటూ ఆర్టీ / 2 ఇంటూ 2 అంటే దాని విలువ 4 ఇజ్ ఈక్వల్ టు 27. ఇప్పుడు ఈ 4ని ఇజ్ ఈక్వల్ టు కవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే 15 ఇంటూ ఆర్టీ
is equal to 27 into 4 అవుతుంది. ఇప్పుడు ఈ 15 ని is equal to కాతల పక్కకి తీసుకెళ్దాం. అంటే RT is equal to 27 into 4 by 15 అవుతుంది. 3 పెట్టి క్యాన్సిల్ చేద్దాం. 3 5 ల 15, 3 9 ల 27. అంటే RT is equal to 9 into 4 అంటే దాని విలువ 36 by 5 వచ్చింది. 5 పెట్టి డివైడ్ చేద్దాం 36 ని. 5 ఏళ్ళ 35. 36 మైనస్ 35 అంటే 1.0. 5 ఏళ్ళ 10 అంటే ఎంత వచ్చింది? 7.2 వచ్చింది. అంటే 7.2 సెంటీమీటర్లు. ఇది ఆర్టీ విలువ. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.